మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో కాపు అసలు క్యాస్ట్ల గురించి మాట్లాడబాకండి అన్నట్టుగా ఒక చెప్పారు, కాపు కాపు అని. సో దాని గురించి అంటే ఇప్పుడు మీ వల్లేనా ఇట్లా జరుగుతుందా? కాదు కదా, ఇప్పుడు సామాజిక అస్తిత్వాన్ని కాదనుకోవడం పెద్ద అర్థవంతమైన విషయం కాదనుకుంటాను. అతను కాపు కులస్తుడు అవునా కాదా? కాపు కులంలోని చాలా మంది అతన్ని ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు, అతను ఒక పొలిటికల్ హోప్ అనుకుంటున్నారు. చిరంజీవి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. చిరంజీవి కాపు కుల దీపం అనుకున్నారు. కాపు కులానికి అధికారానికి ఇప్పుడు సరిగ్గా రెడీగా ఉన్న కాపు కులం మా ఓడు వచ్చాడు ముఖ్యమంత్రి అవుతాడు మాకు అధికారం వస్తుందని ఆశపడ్డారు. తప్ప ఎందుకు దాంట్లో? దాంట్లో తప్ప ఏమాత్రం లేదు. ఎందుకంటే రెడ్లు కమ్మల తర్వాత కాపులు సంఖ్యాపరంగానూ ఎక్కువ ఉన్నారు. నిజానికి రెడ్లు కమ్మలు మైనారిటీ, సంఖ్యాపరంగా చూసుకుంటే కాపులు మెజారిటీ. అలాంటప్పుడు వాళ్ళకి రాజకీయ అధికారం రాకూడదని ఎందుకు అనుకుంటున్నాను? నేను రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాపులకు వస్తే నెక్స్ట్ దళితులకు వస్తుంది రాజ్యాధికారం. ఎందుకంటే దట్ ఇస్ ద న్యాచురల్ ప్రోగ్రెషన్. అది నేను నమ్ముతా బలంగా. ఎందుకంటే మన సమాజం మొత్తం కులభూయిష్టమే. కుల వివక్ష తప్పు కానీ కులం తప్పని నేను అంటలా. ఎందుకంటే సమాజం కులపరంగా డివైడ్ అయినప్పుడు కుల వివక్షను పాటించకపోయినా కులాలనే ఉన్నాయి, అవే బేసిస్ మన రాజకీయ అధికారానికి. అలాంటప్పుడు కులపరంగా రాజకీయ అధికారం పొందనివ్వండి. ఇప్పుడు కాపుల వంతు, కాపులకు రాజ్యాధికారం కావాలి. వాళ్ళు పోరాడాలనుకున్న వాళ్ళు నేను ఒకటి ఫస్ట్. అందుకని అంటున్నాను, చిరంజీవి గారు వలన ఏం జరిగిందిరా అంటే చాలామంది ఆశలు, ఒక జనరేషన్ జనరేషను ఆశలు పెట్టుకున్న కాపులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తుంటే ఆ ఆశలు మళ్ళీ చిగురించడంలో తప్పేంటి అంటాను నేను. నాకు కులం లేదు, నాకు మతం లేదు, నేను విశ్వమానవుణ్ణి అనుకుంటే మీరు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకోండి, రాజకీయాల్లోకి రాకండి. రాజకీయం అనేది గ్రాస్ రూట్ లెవెల్కి సంబంధించిన విషయం, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన విషయం, మనుషులకు సంబంధించిన విషయం, మనుగడలకు సంబంధించిన విషయం. అవన్నీ కులంతో ముడిపడుతున్నప్పుడు నేను కులానికి అతీతం అని చెప్తే నేను నమ్మను. కులానికి అతీతం అని మిగతా వాళ్ళు భావిస్తున్నారా అన్నా కూడా నేను నమ్మను. ఎందుకంటే చాలా వరకు నాకు వచ్చిన బెదిరింపు కాల్స్లో తోకలు చూసుకుంటే నాయుడు కానీ ఉంటుంది, రాయలు కానీ ఉంటుంది. అంటే కాపులు ఎంతగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు, ఎదుటిని చంపేసే అంతగా ప్రేమిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అది నేను తప్పన్నా. సో దేర్ ఈజ్ క్యాస్ట్, అది సామాజిక వాస్తవం. ఆ వాస్తవం నుంచి మాట్లాడదాం అంటున్నాను నేను. ఏదో ఉటోపియన్ ప్రపంచాన్ని ఈరోజు రేపు సృష్టిస్తానంటే కష్టం బాస్. ప్రస్తుతానికి రియాలిటీలో రియాలిటీలో మాట్లాడుకుందాం. కాపు కులానికి ఇప్పుడు రాజ్యాధికారం కావాలి అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. మీరు ఆ మాట అనండి, నేను కూడా మీతో పాటు వస్తా. తప్పలేదు, కాకపోతే నేను ఒకటే అడుగుతా ఆ టైంలో ఏంటంటే, ఓకే కాపులతో పాటు దళితులకు కూడా ఏమన్నా మా భాగం అంటూ ఇస్తారా? ఇంతవరకు అన్యాయం జరుగుతూ వచ్చింది, రెడ్ల రాజ్యంలోనూ కమ్మల రాజ్యంలోనూ దళితులకు అన్యాయమే జరుగుతూ వచ్చింది, ఇక్కడ వెలమల రాజ్యంలోనూ అదే జరుగుతుంది. నువ్వు వస్తున్నప్పుడు ఒక సామాజిక న్యాయం అని చిరంజీవి గారు అన్నారు, ఈయన ఏమంటాడో నాకు తెలియదు. సామాజిక న్యాయం అని నేను నమ్ముతున్నది అంటే దళితులకు కూడా భాగస్వాములుగా చేసుకుని ముందుకెళ్దాం, దళితులు కాపులు కలిసి రాజ్యాధికారం సంపాదిద్దాం అంటాను నేను. తప్పేముంది దాంట్లో? దాంట్లో కులపరమైనటువంటి వివక్ష లేదు దాంట్లో. కులపరమైనటువంటి విజన్ ఉంది దాంట్లో, విచ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ అని నేను అనుకుంటున్నాను. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.